సభాధ్యక్షులు అందరికీ వందనాలు. మోడీ మోషా మూడు రాకడా, చంద్రబాబు రెండవ రాకడా, దేశ రాష్ట్ర రాజకీయాల పరిస్థితిలో మళ్ళీ పోలవరం గురించి, పోలవరం నిర్వాసితుల గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత గురించి ఈ సదస్సు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చకు వస్తామని చెప్పి నిర్వహిస్తూ, ముఖ్యంగా నిర్వాసితులకి న్యాయం జరగాలి అనేటువంటి డిమాండు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసేదానికి జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఇప్పుడు మాట్లాడినటువంటి మన పెద్దలందరూ నుండి కొత్త విషయాలు వచ్చినాయి, పాత విషయాలు వచ్చినాయి. ఇక్కడ చాలామంది నిర్వాసుల తరపున మాట్లాడేటువంటి కేడర్ కూడా ఇక్కడ ఉన్నారు. అందువల్ల వాళ్ళందరికీ కూడా మనం జరిగినటువంటి మోసం, జరగబోతున్నటువంటి మోసం గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ, నేను మోడీ చంద్రబాబు ఒకసారి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఏలుబడిలో ఉన్నటువంటి కౌన్సిల్లో మన పీడిఎఫ్ తరపున బాధ్యత వహిస్తున్నాం. ఎన్నోసార్లు పోలవరం మీద పీడిఎఫ్ తరపున ప్రశ్నల రూపంలో చర్చ పెట్టాం. ప్రత్యేకమైనటువంటి చర్చ జరగాలని చెప్పి కూడా పట్టుబట్టాం. ఆయన గారు, ఈయన గారు, ఆ పార్టీ, ఈ పార్టీ, వాళ్ళ మోసాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళు బోగోతాలు, ఆ చెయ్యెత్తి ఓడకుడు, కాలెత్తి ఓడకుడు, బూతులు తిట్టి ఓడకుడు తప్ప పోలవరం మీద శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ న్యాయమైనటువంటి చర్చ జరగలేదు. పాలకుల భావాలే అన్నట్లుగా ఈవేళ పోలవరం గురించి పాలకుల భావాలే నష్టపోయే వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా 970 మెగావాట్లను లేకుంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు కారిడారుకి పారిశ్రామిక నీళ్లు వస్తాయను, భూములకి నీళ్లు వస్తాయని చెప్పి ఈ భోగతో మాట్లాడేవాడు తప్ప అసలు మిస్ అయినటువంటి ప్రజల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి, ఆ చట్టసభలో న్యాయం జరగలేదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా చూస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ ఈ పోలవరం గురించి వాళ్ళ వాళ్ళ పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం లేకుండా కాలవలు తవ్వేసి జలయజ్ఞం పోలవరం అని వైఎస్ చెప్పిపోయాడు. యువజన చట్టంలో భాగంగా కేంద్ర నిధులు రాబట్టకుండానే, కేంద్రం బాధ్యతని చెప్పకుండానే కేంద్రంతో రాజీ పడిపోయినటువంటి మరి చంద్రబాబు నాయుడు ఏమో 70% నేను పూర్తి చేశానని చెప్పి ఆ రోజు గొప్పలు చెప్పి రాష్ట్రం అంతా పోలవరం పోయి చూసిరాడని చెప్పి పెద్దల సహా విద్యార్థులకి బస్సులు పెట్టి మరి అక్కడ చూసిరాడని చెప్పి ఆయన వ్యవహారం చేశాడు. పోలవరం అంటేనే మా అయ్య కళ, నేనే దీన్ని పూర్తి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన కాలం గడిపేసిపోయాడు. అందువల్ల ఈ ముగ్గురు మూడు పార్టీలు నాయకత్వంలో పోలవరం అంటే నీటి ప్రాజెక్టు మాత్రమే అని చెప్పి రాష్ట్ర ప్రజలకి చెప్పి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళ మనం చూస్తున్నాం. ప్రకృతి వరదలతో అటవీ ప్రాంతాన్ని ప్రతి సంవత్సరం ముంచుతుంది. అలాగే ఏలే పాలకుడు ఎవడైనప్పుడు కూడా పోలవరం నిర్వాసితులు నిలువున ముంచారని చెప్పే చెప్పాలి. పాదయాత్ర సందర్భంగా కానీ, ఈ పెద్ద ఆయన మేము కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భంగా కానీ, ఇవాళ ఈ ముంపు మండలాల్లో తెలంగాణ వాళ్ళు ఏమో ఈ మూడు ఈ మండలాలు ముంపు మండలాలు మనకెందుకని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు. మనమేమో ఈ మూడు మండలాలు ఈ ఏడు మండలాలు ఇలా వస్తున్నాయని చెప్పి ఏపీ ప్రజలు అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఏంటంటే ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆదివాసులు ఇంతకీ మేము ఎక్కడ ఉండాలి,
మా ఇల్లు ఎక్కడా, మా భూమి ఎక్కడా, ఎంతకాలం ఇది అని తడికిలేసుకుని కర్రలతో కొట్టుకుని ఒక గ్యారంటీ లేకుండా ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితే ఈ ఆదివాసుల నుంచి ఏ నోట విన్నా అది మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది. మేడం, ఇందులో ఏం కనబడుతుంది, ఎవరు మిస్ అయ్యారని చెప్పారు. 276 గ్రామాలు, 270,000 మంది నిర్వాసితులు, అంటే లెక్కల్లో అటు ఇటు ఉండొచ్చు, ఖచ్చితమైన లెక్కలు కాకిలేక నడుస్తున్నాయి. 650 చతురపు కిలోమీటర్ల షెడ్యూలు ప్రాంతం కనిపించకుండా పోతుంది. 94,350,000 ఎకరాల భూమి ఈ పోలవరం విధ్వంసంలో మిగిలిపోతుంది. 7,964 రిజర్వ్డ్ గ్రామాలు ఇందులో పోతున్నాయి. దీంతోపాటు మిస్ అయ్యే ఇంకా ఏమిటి, సారవంతమైన నేలలు, అడవులు, పర్వతాలు, గోదావరి, శబరినదులు, వాగులు, వంకలు, వరి, ప్రత్తి, మినుమ, కందులు, నువ్వులు, చింతచెట్లు, ఔషధ మొక్కలు, 1400 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇవన్నీ కూడా పోలవరం ద్వారా జరిగే విధ్వంసం. ఇంకా చెప్పజాలని జీవజాలం, జీవావరణం మొత్తం ఇదంతా కూడా పోలవరం ప్రాజెక్టులో పెద్ద విధ్వంసానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల పోలవరం ద్వారా ప్రయోజనాలు పొందే వాళ్ళ గురించి పాలకులు, పాలక వర్గ భావజాలం కలిగినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అడవి బిడ్డల కోసం, ఆదివాసుల కోసం వామపక్ష పార్టీలనండి, విప్లవకర పార్టీలనండి, ఓ ఆదివాసుల గొంతుగా అసలు ఈ పోలవరం నిర్మాణం మీదే ఇంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఎంత, కోల్పోతున్నటువంటిది ఎంత అనేటువంటిది బేరీజు వేయకుండానే ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పోలవరం 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 అని చెప్పి ఒక హిస్టీరియాకి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి మన ముందు కనిపెడుతుంది. అందువల్ల నిలువున మునిగిపోయినటువంటి, ముంచేసినటువంటి ఆదివాసుల కోసం ఈ పరిహారం కోసం కూడా మనం మాట్లాడుకుంటే, ఇందాక రాఘవుల గారు చెప్పారు, ఈయనేమో చంద్రబాబు నాయుడు తన మొదటి దేశ పాలనా కాలంలో ఇంకో రాజధాని చూసారా, ఇన్ని భూములు ఫూలింగ్ చేశానని చెప్పి చాలా గొప్పగా చెప్పిండు. 25,000 ఎకరాలు మరి ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు, రాజధాని రైతుల గురించి మాట్లాడేవాడు, మరి ఆదివాసుల అడవి బిడ్డలు అంతకంటే 100,000 ఎకరాల భూమిని నువ్వు చెప్పబోయేటువంటి వీళ్ళ ప్రయోజనాల కోసం ధారాదత్తం చేస్తున్నారంటే, ప్రశ్నించకుండా ఇస్తున్నారని అంటే మరి వాళ్ళకి చేయాల్సినటువంటి న్యాయం ఏంటి? ఆ రైతులు రైతులు కాదా, ఆదివాసులు మనుషులు కారా, ఇది నీ శ్వేతపత్రంలో ఎక్కడుంది అని చెప్పి ఈ సదస్సు తీవ్రంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దీనికి ఈ చంద్రబాబు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబే కాదు, నాకు నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా 40% ఓట్లే చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రతిపక్షం అవుతాడా కాదన్నది కాదు మనం చెప్పదలిచింది. ఈ రాష్ట్రంలో ఎన్నికలలో సీట్లు లేకపోయినా ప్రజాపక్షంగా ఉండేటువంటి పార్టీలు ఉన్నాయి, వాటిని వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ పాలకులు ఇద్దరు కూడా ఎవడు కూడా ముగ్గురు కూడా పరిగణలో తీసుకోకుండా ఎవరికి అధికారం వస్తే పోలవరం నేను కడతాననేటువంటి పద్ధతిలో ప్రజల్ని విశ్వాసంలో తీసుకోకుండా నడుస్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజున మనం చూస్తున్నాం. నీకేదో శాసనసభలో శాసన మండలిలో ప్రతిపక్షం లేదని చెప్పి ఆయన కూడా అన్నాడు, Y0 175 అని చెప్పి, అలా ఎవడో ఇంకెవడో ప్రతిపక్షం ఉండకూడదు మేము ఉంటే అనేటువంటి పద్ధతిలో ఆయన విర్రవీయాడు. అందువల్ల ఈ రోజున ప్రతిపక్షం నీకు చట్టసభలో కనకూడవచ్చు, కానీ ఇలాంటి వామపక్ష పార్టీలు వాళ్ళ వెనకాల ఉండేటువంటి ప్రజలు ప్రజాసంఘాలే
నీ రాష్ట్రానికి నీ ప్రభుత్వానికి ప్రతిపక్షం అని చెప్పి చెప్పదలిచింది. ఈ వాయిస్ని పరిగణలో తీసుకుని, దృష్టిలో తీసుకుని పోలవరం నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ సదస్సు పక్షాన పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున బలపరుస్తూ రేపు అవసరం వస్తే ఈ శాసన మండలిలో వచ్చేటువంటి చర్చల్లో కూడా మేము కూడా ప్రభుత్వాన్ని ఈ కోణం నుంచి నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ శలోకమరేష్.